నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలులో ప్రారంభమైన 22వ టైకాండో ఛాంపియన్షిప్ పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పెరుగుతున్న పే ఛానల్ రేట్లకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల సమావేశం. జిల్లా వ్యాప్తంగా హాజరైన కేబుల్ ఆపరేటర్లు. నగరంలోని పాత జడ్పీ సమావేశ మందిరంలో 22వ జాతీయ టైకాండో ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు, టైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి మారుతి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒరిస్సా తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ 116వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చుండూరు రంగారావు అధ్యక్షతన ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకొని రైతులను పట్టించుకోకుండా వారిని వదిలివేయడం సరికాదన్నారు. రైతుకు కావలసింది రుణమాఫీ కాదని, రుణ విముక్తి జరిగినప్పుడే రైతు ఆనందంగా ఉంటాడని, భారతదేశంలో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని, గత 10 సంవత్సరాల్లో 86 లక్షల మంది వ్యవసాయం నుండి తప్పుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. యువతరం వ్యవసాయ రంగం వైపు మళ్లాలని జేడి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పలువురు రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. వెంకయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాట్లాడడానికి నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్నది కూడా నేను చెప్పాను. మొట్టమొదటిగా చిన్నతనం నుంచి రైతులతో పాటు వారి విధానాలు కూడా అధ్యయనం చేస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో ఉన్న చిన్న భూమిలో నేను మాకు కావలసిన కూరగాయలు నేనే పండించేవాడిని చిన్నప్పుడు, కాబట్టి ఆ అనుభవం కొద్దిగా ఉంది. ఆ తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మహారాష్ట్రలో కూడా అక్కడ రైతులను కలవడం జరిగింది. తర్వాత మన మహారాష్ట్రలో జరిగిన రైతాంగ ఉద్యమం ఏదైతే ఇక్కడ పేర్కొన్నారో, నాసిక్ నుంచి ముంబై వరకు వచ్చిన రైతాంగ ఉద్యమం, మీరే అంటున్నారు 2750 రూపాయలు ఇవ్వండి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించలేదు కదా. అంటే మీద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇది వేస్తూ వేస్తూ వెళ్ళిపోయి చివరిగా మన రైతులు అభివృద్ధి జరగడం లేదనమాట. కాబట్టి ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకునే ధోరణులు మానేసి మనం ఏదో ఒకటి చేయాలి అన్న సంకల్పం అందరూ కనుక చేయగలిగితే, మొన్న ఎలక్షన్లలో చూసాం ప్రతి ఒక్కరూ రైతుల గురించే మాట్లాడారు, ప్రతి ఒక్కరూ రుణమాఫీ గురించే మాట్లాడారు. రుణమాఫీ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ అంటే అది అలోపతి ట్రీట్మెంట్ లాగా అనమాట. మనకు తలనొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, తలనొప్పి తగ్గిపోయింది, కానీ అది మరీ అలాగే ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మనము రుణమాఫీ కన్నా కూడా రుణ విముక్తి గురించి మాట్లాడాలి అని. కౌలు రైతులకు వెళ్ళట్లేదు రుణమాఫీ, కాబట్టి రుణమాఫీ ఒకవైపు చేస్తున్నా ఇంకొక వైపు కౌలు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటున్నారు. అంటే రుణమాఫీ కాదు, రుణముక్తిని కనుక మనం చేయగలిగితే అందులో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు వీరందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేసి, మామూలుగా ఏమవుతుందంటే రుణమాఫీలో కేవలం నేను బ్యాంకుల దగ్గర తీసుకున్నది మాత్రమే నాకు మాఫీ అవుతుంది, కానీ రుణ విముక్తిలో ఏం సజెస్ట్ చేస్తున్నారంటే గ్రామాలలో సౌకర్ల దగ్గర తీసుకున్న డబ్బుల్ని కూడా ముక్తిని చేయగలిగితే అప్పుడే రైతు నిలదొక్కుకోగలడు అని మనం చెప్తున్నాం. ఎందుకంటే చిన్న సన్నకారు రైతు ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జిల్లా కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ మరియు పే ఛానల్ రేట్లు తగ్గించాలని, కేబుల్ ఆపరేటర్లను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లు కోరుతూ జరిగిన ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము పడుతున్న సమస్యలను ప్రజలకు తెలియజేశారు. ఈ సమావేశంలో శ్రీరామచంద్రమూర్తి, వెంకటపతిరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ పెయిడ్లో కూడా
ఇప్పుడు సిటీ గవర్నమెంట్ కొంతమంది నిన్నలాగా అందరం పోస్ట్ పేలో ఉన్నాము. ఈ పోస్ట్ పేలో కూడా ఒక బాస్ ఒక 10 బాక్సులు హెల్త్లో ఉంది, 10 బాక్సులో 5 బాక్సులు ఆపేస్తాడు, ఒక 15 రోజులు ఉంది, ఆ 15 రోజులకే బిల్లు పడుతుంది. ఇప్పుడు మిత్రులు కొంతమంది చెప్పారు రైతులో ఉన్నాడు 20 రోజులు ఆడుకొని ఒక రోజు ఆడుకొని మిగిలిన 29 రోజులు ఆగా ఆపేసినా కూడా 30 రోజులు బిల్లు కట్టాలి ఏసీటీ. అంటే కొంతమంది చెప్పింది నేను చెబుతాను నిజమా కాదనేది ఏసీటీ ఉండడం తెలుస్తుంది. మా సిటీ కేబుల్ కట్టారు, నా సిటీ కేబుల్ అని ఆధారి కాదు ఎల్సీ వాళ్ళకి ఇష్టం చెప్తున్నా. కొంతమంది ఎల్సీ వాళ్ళకి లాభాలు నష్టాలు పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ లాభం. తర్వాత ఈ ప్రీపెయిడ్ లో కూడా ఏ ఛానల్ కావాలన్నా ఆ ప్రీపెయిడ్ లో ఉంటేనే పలానా ఛానల్కి మనం తిక్కి కొట్టుకోవడానికి వీలుంటుంది. పోస్ట్ పెయిడ్ లో విధానంలో ఉంటే ఆ ఛానల్కి అన్ని ఛానల్ తోటి అంతా బిల్లు పడుతుంది, 300 అయితే 300, 500 అయితే 500 బిల్లు పడుతుంది. అదే ప్రీపెయిడ్ లోకి వస్తే ఏ ఛానల్ అలా కట్టలోకి వెళ్ళి ఏ ఛానల్ కాబట్టి ఆ ఛానల్లోనే మనకి అమౌంట్ పడుతుంది. అది ఆ సబ్స్క్రైబ్ వైజర్గా పలానా వీసీ నెంబర్ కార్యవర్గం ఈ రోజు జరిగింది. దీనికి గాను 2-3 రోజుల్లోనే ఈ కార్యాచరణ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పే ఛానల్స్ ఈ విషయం వచ్చేటప్పటికి 39 రూపాయలకే మామూలుగా మీకు ఛానల్ ఇస్తున్నామని చెప్పేసి ఒక సినిమా యాక్టర్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు జనాలను మోసం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అది ఆ 39 రూపాయలు అని అంటే కదా అనే ఉద్దేశంతో ప్రేక్షకులందరూ కూడా మాకు ఫోన్ చేసి 30 రూపాయలు తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళ యాడ్స్ ద్వారా ప్రజల్లోకి వాళ్ళు మోసంగా మామూలుగా మాటలతోటి చెప్పి మమ్మల్ని మామూలుగా ఆపరేటర్లని ప్రేక్షకులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు 39గా వస్తుందంట కదా. ప్రేక్షకులకు విజ్ఞప్తి, 130 రూపాయలు ప్లస్ జిఎస్టీ బేసిక్ ప్యాకేజ్ అనేది బ్రాడ్కాస్టరు శాటిలైట్ నుంచి ప్రోగ్రామ్ తీసుకుండే బ్రాడ్కాస్టర్కి, బ్రాడ్కాస్టర్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ తీసుకుండే లోకల్ ఎంఎస్ఓకి, లోకల్ ఎంఎస్ఓ నుంచి ప్రోగ్రామ్ తీసుకుండే ఆపరేటర్కి సంబంధించిందండి. దీంట్లో ఒక ఇంటికి బిల్లుకి 30 రోజులు ఎండనక వాననక తుఫాను లేదు తుప్పరా లేదు తిరిగినది, ప్లస్ తుఫానికి వైర్లు పోయినా ఏ నష్టం జరిగినా ఈ మొత్తంలోనే ఈ వాటాలో ఈ ముగ్గురు పంచుకుండే వాటాలో వచ్చే ఇదండి. ఇది కుర్రాడి జీతము, పోల్ ట్యాక్సు, కరెంటు బిల్లు, వైర్ లాసు, వైర్ థెఫ్ట్ ఇవన్నీ పోగా మాకు 30 రూపాయలు కూడా మిగలదండి. నెల రోజులు మీకు సేవ చేస్తే మాకు మిగిలేది 30 రూపాయలు, అంటే రోజుకు 1 రూపాయి చొప్పున మిగులుతుంది. పోతే మాకు మేము ఇప్పుడు ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది, మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గుర్తింపు కావాలి. మా చేత ఇంత వ్యాపారము ఇన్ని 1000 కోట్లు గవర్నమెంట్కి అందుతున్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా మమ్మల్ని గుర్తించాలి, మా కుర్రాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, మాకు బ్యాంకీ లోన్లు వసతి కల్పించాలి. ఏమీ చెయ్యకుండా జిఎస్టీ మేము వసూలు చేస్తాము అని అంటే అది పద్ధతి కాదు. మిగిలిన ఇండస్ట్రీస్తో పాటు మాది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా గుర్తించండి, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి, వసతులు గవర్నమెంట్ తరఫు నుంచే వసతులు ఏర్పాటు చేయండి, మీకు కావాల్సింది జిఎస్టీ 18.5% వసూలు చేయండి, ఇది న్యాయం ధర్మం. కేబుల్ కార్పొరేషను ఏర్పాటు చేయమని మేము కోరుతున్నాం. ప్రజలకి మా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తుంది ఏంటంటే, ట్రాయ్ నిబంధనల ప్రకారము ప్రతి ఎల్ఎంఓ ఎల్సీఓ గారు ఇంటింటికి తిరిగి బిల్లు వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ తరఫున 29 రూపాయలకే జమినీ తేజ వస్తున్నాయని చెప్తున్నారు, 29 రూపాయలకే మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఇది వాస్తవం కాదు, 130 రూపాయల నిబంధనలు ఉన్నాయి, 130 రూపాయలకి మినిమం 100 ఛానల్ ఇవ్వాలనే నిబంధన ఉంది. అది చెప్పకుండా ఊరికి అడ్వర్టైజ్మెంట్ పెట్టి 29 రూపాయలకి మాకు జమినీ వస్తుంది, 29 రూపాయలు జమినీ ప్యాకేజ్ మొత్తం ఇస్తాము, మళ్ళీ 20 రూపాయలకి ఈటీవీ ప్యాకేజీ ఇస్తాము, మళ్ళీ 30 రూపాయలకి జీ ప్యాకేజీ ఇస్తాము అని ఇట్లా చెప్తున్నారు. కానీ ఇది చెప్పే ముందుగా బ్రాడ్కాస్టర్ పెద్దవాళ్ళు అందరూ అట్లా చెప్పకుండా 130 రూపాయలు మినిమం ఉండాలి, అది దానితో పాటు ప్లస్ జిఎస్టీ, అప్పుడు 150 రూపాయలు అవుతుంది, 150 ప్లస్ ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఈటీవీ 27 రూపాయలు, అప్పుడు ఎంత అవుతుంది, 180 రూపాయలు దాకా అవుతుంది. కానీ ఆ విషయం చెప్పకుండా 29 రూపాయలకే మీ జమినీ చూడండి, 29 రూపాయలకే మీ జమినీ ప్యాకేజీ మొత్తం చూడండి అని అంటున్నారు, అది మాత్రం చాలా తప్పు. కానీ ఈ విధంగా వినియోగదారులకి మేము ఒకటే తెలియజేసుకున్నామండి, కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున వినియోగదారులందరికీ మా మనవి ఏంటంటే అది నమ్మకండి, 29 రూపాయలు అనేది నమ్మకండి. డిసిసి కార్యాలయంలో
ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ ఆదేశాలతో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాకినేని వెంకట సుజాతను నియమిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాలలో ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు జరుపుతుందని, ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్తో మాత్రమే సాధ్యపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదే లక్ష్మారెడ్డి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, మహిళా జిల్లా అధ్యక్షురాలు మాకినేని వెంకట సుజాత, జిల్లా ఉపాధ్యక్షులు బద్దెల ఎల్లారెడ్డి, కందుకూరు పట్టణ అధ్యక్షులు చింతరబోయిన నరేష్, సీనియర్ నాయకులు నున్నా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి మాకినేని వెంకట సుజాత గారిని, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ గారు నియమించడం జరిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారికి నియామక పత్రం అందజేస్తా ఉన్నాము. జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి మాకినేని వెంకట సుజాత గారిని నియమించడం పట్ల శుంకర పద్మశ్రీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ధన్యవాదాలు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ పరిస్థితి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. గత 4.5 సంవత్సరం నుంచి కూడా పూర్తిస్థాయి కమిటీలు లేక మరి మహిళా కాంగ్రెస్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ గారు ఈ నియామకం అందజేశారు. మరి వెంకట సుజాత గారు జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు, 56 మండలాలు, 1126 గ్రామాల్లో కూడా మహిళా కాంగ్రెస్ కమిటీలని త్వరితగతిన పూర్తి చేసి 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు చేసేటువంటి మేలుని, ఏవైతే మహిళా సంక్షేమానికి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పాటుపడిందో వాటన్నింటినీ కూడా వివరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి వెంకట సుజాత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రకాశం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని నియమించడం ఉదవాహం. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడిని తెప్పదు. దీనికి ఒక చరిత్ర ఉన్నది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట కట్టుబడి పనిచేయటంలో ప్రధానమైన భూమికి పోషిస్తుందనే వాస్తవాన్ని నిన్న చూసినటువంటి ఎన్నికల్లో ఆ 3 రాష్ట్రాల్లో గెలిచినటువంటి విధానం తీరిలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆ రాష్ట్రాన్ని చెప్పుకోవటమే కాకుండా 2014 ఫిబ్రవరి 20వ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఏమైతే స్పష్టంగా తెలియజేశారో విభజన చట్టానికి సంబంధించి, ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తొంగలో తొక్కినటువంటి మోడీ ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను జిల్లా ప్రెసిడెంట్గా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి గారికి, పద్మశ్రీ గారికి, సుస్మిత దేవి గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ గారైన సుధాకర్ రెడ్డి గారికి, దేవకుమార్ రెడ్డి గారికి, లింగంశెట్టి ఈశ్వరరావు గారికి, 12 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో 2004 నుండి జిల్లా జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో పార్టీలో కష్టపడి పార్టీని ఒక 2019కి పార్టీ అభివృద్ధి కృషి చేసి మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్క మహిళని. ఒంగోలు రాజా పానగల్ రోడ్లో వైసీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేనికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేమే సార్ మీరు వెనుకొచ్చేసారు.
వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ముఖ్యంగా ఆయన పెట్టిన నవరత్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరి మీద తీసిపోయి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం రైతు సంఘ అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతులకు మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలినేని గతంలో రైతులకు చేసిన సేవలకు గాను ఆయనను వైఎస్ఆర్సీపీ నాయకులు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, కుప్పం ప్రసాద్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో మరి బాగుపడి సస్యశ్యామలంగా హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కూడా రైతులు మర్చిపోరు. మరి ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తూనే ఉన్నారు మన జిల్లాలో. ముఖ్యంగా మన ఉదాహరణ మన జిల్లా చూసుకోండి, 5 సంవత్సరాల నుంచి కరువు తీవ్రంగా కరువుతో నిండి ఉండింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళా రైతులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తప్పకుండా హరిత ఆంధ్రప్రదేశ్ అవుతుందని తెలియజేస్తుంటూ రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి సుబ్బారెడ్డి గారు, రైతు జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు, మిత్రులు రైతుల నాయకులు మన వెంకట్రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసి రైతుల కోసం ఉలిచి చెక్డ్యామ్ కానీ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలకు కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా రైతు ప్రతినిధి మొత్తాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి రైతులకు గిట్టుబాటు ధర లభించే విషయాల్లో కానీ చాలా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతుకు వెన్నుదన్నుగా ఉంటూ నేనున్నాను నువ్వు కానీ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఈ అవకాశాన్ని కూడా జిల్లా అధ్యక్ష పదవి వాసన్న ఇప్పించినప్పుడు కూడా నేను నీ వెంట నేను ఉంటాను కానీ అని చెప్పి నన్ను పనిచేసుకోమన్నారు. అటువంటి వ్యక్తికి మా రైతు విభాగం తరఫున చిన్న చిరు సన్మానం చేసి మా యొక్క కృతజ్ఞతలు చాటుకుంటామని చెప్పి వేడుకుంటాను. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం, ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి చరణ్ సింగ్ గారి 106వ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా పరిగణించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతులే మేము, రైతు కంట కన్నీరు చూడలేము, రైతుకి ఆదాయం రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి గారు మోసపూరిత వాగ్దానాలు చేయటమే కానీ రైతుల కోసం ఒక్క చిన్న కార్యక్రమాలైనా చేపట్టకుండా, కనీసం జాతీయ రైతు దినోత్సవాన్ని కూడా చేపట్టకుండా మోసపూరిత వాగ్దానాలతో నటిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి గారే. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కానీ,
సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ది ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం రామ్నగర్లోని ఏటీసీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వై బాల వెంకట పర్వతాలు, ప్రధాన కార్యదర్శిగా పావులూరి శ్రీధర్, కోశాధికారిగా కె రామానుజన్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దగ్గుమాటి కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు తటవర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెపి రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈరోజు ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ వారి యొక్క నూతన కార్యవర్గ సమావేశం, అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా మొత్తం ఉన్న సభ్యులందరూ రావడం జరిగింది. మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కూడా ఈ జిఎస్టీ దాని మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా సరైన అవగాహన లేక దాని ద్వారా ప్రజలకి మరి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. సరళమైన రేట్లకి సరళమైన ట్యాక్స్ ఉంటే ఇదివరకు 5% ఉండేది, అది ఇవాళ 5%, 12%, 18%, 28% చేశారు. మిగతా అన్ని ఐటమ్స్ కూడా ప్రతిసారి కూర్చున్నప్పుడు మీటింగ్స్లో తగ్గిస్తూ వస్తూ ఉన్నారు, కానీ మెడికల్గా మనం తగ్గించలేదు ఈరోజు వరకు కూడా. ఎందుకంటే నిత్యావసర వస్తువుల కన్నా కూడా ఆరోగ్యానికి ముఖ్యమైన విషయం ఏంటంటే జిఎస్టీ మన మందులు అనేది అవసరం నిత్యంగా. అలాంటి మందుల్లో మరి ఇప్పటి కూడా గవర్నమెంట్ వారు కళ్ళు తెరిచి మరి వారికి సరైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిత్యం కూడా ప్రాణాపాయాన్ని కాపాడే వ్యవస్థ మాది. అలాంటి మందులకి మరి తక్కువ ట్యాక్స్ ఇస్తే ప్రజలకి తక్కువ రేట్లో అందుబాటులో ఉండే విధంగా ఏర్పడుతుంది. దీనికి తోడు ఆన్లైన్ కూడా ఈ మధ్య గవర్నమెంట్ తీసుకొస్తామన్నారు. ఈ మధ్యనే ఢిల్లీ హైకోర్టులో దాని మీద ఫిల్ చేయటం, దానికి అక్కడ హైకోర్టు కూడా స్టే ఇచ్చారు, రావడం జరిగింది. ఎందుకంటే ఇవి యువతని నిర్వీర్యం చేసేసి మందుల యొక్క నాణ్యత తెలుసుకోకుండా మందులు మార్కెట్లోకి వచ్చే విధానం ఉంది కనుక తప్పనిసరిగా దాన్ని ఆలోచించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి దీనికన్నా కూడా ఇంకా ఈ మధ్యనే మరి రైడింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. మరి వీటి వలన ఏంటంటే ప్రజల్లో అపోహ కలుగుతూ ఉంటుంది వ్యాపారం మీద. అలాంటి అపోహాన్ని తొలగించాలని, ఎందుకంటే మేము చేసేది వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మాకు వచ్చే లాభాన్ని కూడా తగ్గించుకొని ప్రజలకి తక్కువ రేట్లకి ఇస్తూ ఉన్నాం. అయినప్పటికి కూడా మరి ప్రజల అపోహ ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసాన్ని మరి సవరణ చేసుకోవాలి, ఎందుకు జరుగుతూ ఉంది అర్థం కాని పరిస్థితిలో నడుస్తూ ఉంది వ్యవస్థ. అలాంటి వ్యవస్థని సరైన మార్గంలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నగరంలోని మల్లయ్యలింగం భవన్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నాగభైరవ సాహిత్య సమాలోచన జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు టి అరుణ, ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ప్రతినిధి నూనె అంకమరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాహిత్యంపై చర్చించారు. కూడా వాళ్ళ యొక్క రచయితలు అందరినీ వచ్చాడు పోగేసి మా భావోద్వేగానికి మధ్య లాస్ట్ ఇయర్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ముమ్మోలు చూసి ఆయన అన్నాడు, ఏంటమ్మా ఇంత అభివృద్ధి జరిగింది అని చెప్పాను. అంటే ఆస్ట్రేలియా నుంచి అంత అభివృద్ధి అద్భుతంగా చేశాడు. సో అలాంటి శాసనసభ్యులు అదేట లేక ఎంత అందరూ షేర్ చేశారు. మనకి ఈరోజు ఇది ఎట్లా అయిందంటే కళాభావం మన శాసనసభ్యుల గారికి కార్యక్రమం ఏదైతే ఈ కళామిత్ర మండలి వాళ్ళు కూడా జరుపుకోవటం, దీనికి ముఖ్యంగా అంటే ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి సదస్సు పెట్టుకొని ఈరోజు నాగవేర కోటేశ్వరరావు గారి మీద ఆయన చేసిన పుస్తకాలు కానీ దాని ఒక్కొక్కటి ఏదైతే విలువలు ఉన్నాయో దాన్ని ఈరోజు ఒక్కొక్కటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈరోజు రచయితలంతా కూడా దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు నాగవేర కోటేశ్వరరావు గారు అయితే అప్పుడు ఉండేటప్పుడు చాలా ప్రత్యేక రచయిత పుస్తకాలు కూడా ఆయన ఆ రోజు రాయటం, ఈ రోజు కూడా అది కొత్తదనాన్ని ప్రజలకు అందించినట్టుగా ఉండే సమస్యల్ని ఏదైతే ఈరోజు జరిగే పరిస్థితులు కూడా ఆయన చేసిన పుస్తకాల్లో
దక్షిణుడు ఉర్లకమ్మ చెప్పింది కదా, నది చెప్పింది కదా, అక్షరాభిషేకం, రంగజమ్మ కన్నీటి కథ, కన్నీగంటి హనుమంతు, శతామానం, నాతో పది మంది, కన్యన విజయం, ఇంకా ఎన్నో ఇట్లా ఆయన రాయటం ఈరోజు ఎంతోమంది కూడా అర్థం చేసుకోవటం చాలా సంతోషం విషయం. ఎంతోమంది రచయితలు ఉంటారు, కొంతమంది రాసిన దానికి మాత్రం విలువలు ఎక్కువగా ఉంటాయి, దానికి ప్రజల్లో కూడా ఎక్కువగా అందరూ ఆలోచించే పరిస్థితులు వస్తాయి, సమాజానికి ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మీకు సందర్భంగా మొత్తం మీద ఒక అనుబంధం అనేది కొనసాగుతుంది, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. మరి ఈ సదస్సుకి రాష్ట్రవ్యాప్తంగా స్పీకర్స్ పత్ర సమర్పణ చేసే వాళ్ళతో పాటుగా జిల్లాలో ప్రముఖులైన కందుకూరు నుంచి, అట్లాగే మంటాపురం నుంచి, ఇంకా అత్తకి నుంచి, ఇంకా ప్రముఖ కవులందరూ కూడా వచ్చారు. అంటే రాష్ట్రం నుంచి కూడా వచ్చారు పత్ర సమర్పణ కోసంగా. వాళ్ళంతా గొప్ప గొప్ప కవులు. మరి బాలకృష్ణి గారు ఉంటారు, అట్లాగే ఇంకా మన వినీత్ శేషయ్య, కృష్ణయ్య ముక్త, అలాగే మస్త కందుకూరు నుంచి బాలాజీ, అట్లాగే మస్తరావు గారు, అసలు మేమందరూ ఒకళ్ళు కాదు అంత వచ్చారు. అట్లాగే నిర్మాణ చేతి మన రంగారెడ్డి వచ్చాడు మార్కపడి గురించి, ఇంకా చాలా మంది అసలు వేరుపేరు ఎవరిని మనం తక్కువ చేయడానికి వీలేదంత అద్భుతమైనటువంటి మన శాసనసభ్యులు సన్మానం చేస్తారు. అలాగే అలాగే షాలు ఒక బ్యాగ్ ఇవన్నీ ఇచ్చి నాగభైర గారి కృతులు అలా ఉండాలి అని చెప్పేసి జరుగుతుంది కలుస్తుంది. అంతటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి రాఘవరావు గారు వారి గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, వారికి కూడా వచ్చి తర్వాత రూపతోటి రవి మాట్లాడినటువంటి నిర్మాణ సీతారామాన్ని జర్నలిస్ట్ గానే కాకుండా నిజంగానే ఆయనకు అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది. మాకు దొరికినటువంటి మనం ఆయన కృష్ణ తర్వాత ఆవిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి తల్లి బాలాజీ గారు, వారికి సన్మానం చేత సంతోషంగా భావిస్తున్నాం. డిఎస్సి పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. హైదరీ క్లబ్లోని సక్సెస్ స్టడీ సర్కిల్లో డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ ఆనందరావు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఉషారాణి, డిఈఓ సుబ్బారావు, ఐనాబత్తిని ఘనశ్యాం, బీవీఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి ఫ్రీగా అందించే మనకి ఈరోజు కృషి చేస్తున్న ఒక యూనివర్సిటీ కానీ, లేకపోతే కనుక మనకు అనేక మిగతా ప్రతిభా అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్వహించడం కానీ చాలా వరకు ఈరోజు మన జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆయన ఆశీస్సులు తప్పకుండా ఇంకా జిల్లాకు ఎక్కువగా ఉండాలని చెప్పేసి కోరుతూ, మనకి విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులు మీ అందరూ కూడా చదువుకుంటున్నారు, మీ అందరికి కూడా తెలుసు మన రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనకు 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ తోటి ఈరోజు మనం ఉన్నా కూడా మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనకి అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి ఏది అవసరం ఉన్నా దానికి సమకూరుస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మీ అందరికి కూడా పోయిన సంవత్సరం కూడా వచ్చాం, అదేవిధంగా ఏదైతే ఈరోజు 45 రోజులు మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయో దానికి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా భోజనాలు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఏదైనా 3,000 రూపాయలు ఈరోజు మీ అందరు కూడా 200 మందికి బ్యాచ్ వైజ్గా ఈరోజు గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దాంతో 25 లక్షల రూపాయలు ఒక బ్యాచ్కి ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఏదైనా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈరోజు రిజర్వేషన్ ప్రకారంగా ఎక్కువ మందికి అవకాశాలు రావాలి, ఎక్కువ మందికి కూడా ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరంగా ఉండాలి, పేదలు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం, మా ఉద్దేశం. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో దాన్ని చూసి మనం తప్పకుండా కూడా మనం పనిచేస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా కాలక్షేపం చేసుకోకుండా మీకుండే టైంని, మీకుండే ఈరోజు ఆనందరావు గారు వీళ్ళంతా ఒక మంచి ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు, వాళ్ళు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తారు, మీరు ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా దాన్ని సీరియస్గా తీసుకొని మనకి ఒక రెస్పాన్సిబిలిటీగా
ఒక డిసిప్లైన్ మేనర్లో మీరు కష్టపడి కానీ మీరు చేశారంటే రేపు ప్రభుత్వంలో తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీ పిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆనందరావు ముందు కొంతమంది తీసుకోండి, అటువైపు చూడండి అమ్మా. మెటీరియల్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో ప్రారంభమైన 22వ టైకాండో ఛాంపియన్షిప్ పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జేడి లక్ష్మీనారాయణ. పెరుగుతున్న పే ఛానల్ రేట్లకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల సమావేశం, జిల్లా వ్యాప్తంగా హాజరైన కేబుల్ ఆపరేటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.